మహాగణాధిపతి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతరే నమ వైబ్రాండ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసంలో పర్వదినాలు మనం చెప్పుకుంటున్నాం అందులో భాగంగా మనం ఈరోజు జ్వాలాతోరణము అలాగే కార్తీక పౌర్ణమి యొక్క విశేషాలు తెలుసుకుందాం జ్వాలాతోరణం అనేటప్పటికీ ఇది మనకి ఈ మాసం అంతా కూడా మనకి అగ్ని సంబంధమైన మాసం అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్న మాసం అంటే నా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈ మాసం అనేది అగ్ని సంబంధమైన మాసం అని అందుకనేగా మనం పెట్టుకునే దీపాలు కానీ ఇవన్నీ కూడా మూడు వందల అరవై రత్తులు వెలిగించుకోవడాలు ఇదంతా కూడా మనకి అగ్ని సంబంధమైనదే ఎందుకంటే ఈ కాలంలో ఉండే వాతావరణం యొక్క పరిస్థితి చల్లదనాన్ని ఈ దేహం తట్టుకోవడానికి అంటే దానికి తగ్గ మళ్ళీ వేడి రావాలిగా ఆ వేడి మనం పొందడానికి ఈ దీ దీపాల రూపంలో మనం పొద్దున్నే లేచే కార్తీక దీపాల రూపంలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ మాసం అంతా కూడా శివునికి చాలా ప్రీతికరం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ జ్వాలాతోరణ విశేషాలు కానీ చూసుకుంటే మనకి ప్రతి శివాలయంలో కూడా ఈ జ్వాలాతోరణాలు చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇంకా విశేషంగా మనకి శ్రీశైలంలోనూ అరుణాచలంలోనూ ఈ యొక్క జ్వాలాతోరణాలు వెలిగించడం అనేది జరుగుతుంది ఒక గడ్డి తోరణం అంటే గడ్డివాము తీసుకొచ్చి ఒక తోరణంలా కట్టి అందులో ఆ గడ్డిని వెలిగించి ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం చేసి కళ్యాణం అయిన తర్వాత పల్లకీలో శివపార్వతులు ఇద్దరినీ కూడా పార్వతి ఇద్దర్నీ కూడా ఆ యొక్క గడ్డివాము వెలిగించిన గడ్డివాములోంచి తీసుకురావడం అనేది జరుగుతుంది ఎవరైతే ఈ గడ్డివాములోంచి ఆ పల్లకీతో సహా వస్తారో వాళ్ళకి యమ నరక బాధలు ఉండవు అని చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే యముని యొక్క తోరణం కూడా అంటే ఆ యొక్క నరక ద్వారం కూడా అట చాలా వేడితోనూ అగ్నితోనూ అలాగే అగ్ని చిమ్ముతో ఉంటుందట కాబట్టి ఆ యొక్క బాధ పోవాలి అంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు ఈ తోరణం చేసేటప్పుడు ఈ తోరణంలోంచి రావాలి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కువగా కూడా ఈ జ్వాలాతోరణాలు మనకి శివాలయాల్లోనూ లే శైవక్షేత్రాల్లోనూ అలాగే గోదావరి జిల్లా కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర అటువైపు ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంతే మనకి నరకాన్ని చూసే అవసరం లేకుండా ఆ బాధలు లేకుండా ఉండడానికి పౌర్ణమి రోజు ఈ తోరణం చేస్తారు అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ సహజంగా ఏం చెప్తారు అంటే యమ బాధలు అనేటప్పటికి ప్రతి జీవి కూడా భయపడతాడు చాలా భయంగా ఉంటుంది అవి వింటున్నా చూస్తున్నా కూడా అంటే చూడడం అంటే మనకి ఏవైనా టీవీల్లో చూపించినా లేకపోతే మనకి పురాణాల్లో వింటున్నా మమ్మల్ని గరుడు పురాణంలో చూడండి వాటి యొక్క విషయాల గురించి చెప్తారు అలాంటివన్నీ తెలిసినప్పుడు కాస్త భయపడుతూ ఉంటాం ఆ భయాన్ని లేకుండా ఉండడానికి ఈ యొక్క జ్వాలాతోరణం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పరమ పావనమైన దినాన్ని అంటే ఈ జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క పల్లకితో ఈ జ్వాలతో సహా జ్వాలాతావరణాన్ని దాడతారో వాళ్ళ పాపాలన్నీ కూడా దగ్ధం అవుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా దీపాలు వెలిగించడం శివ పార్వతుల కళ్యాణం ఇవన్నీ మనం చెప్పుకున్నాం అలాగే మూడు వందల అరవై ఐదు వత్తువులు ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం అనేది జరుగుతుంది అలాగే కార్తీక పౌర్ణమి నోములు ఉంటాయి వ్రతాలు ఉంటాయి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు నదిలో స్నానం చేయడం దీపాలు వెలిగించడం దీపదానం చేయడం అలాగే పౌర్ణమిలు వచ్చేసే విష్ణు సహస్రనామ పారాయణలు కానీ నామ పారాయణాలు కానీ మహాలింగార్చనలు కానీ గుళ్ళో చేసుకునే శివాభిషేకాలు కానీ సత్యనారాయణ సామ్రతాలు కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ లేదా గుళ్ళో కానీ వెలిగించడం అనేది జరుగుతుంది దీని గుత్తి ఒత్తులు అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే గుత్తిగా ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వాటిని అవినీతిలో ఉంచి వాటిని వెలిగించడం అనేది జరుగుతుంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దేనికి ప్రతీకగా చెప్తా ఉంటాయి అంటే మనకి ఒక్కోసారి ఇంట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది అంటే కాస్త ఏవైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఊరికెళ్ళవనో లేకపోతే మనకి పురులు రావనో పుణ్యాలు రావడమనో ఏ వస్తుంటాయి ఆ సమయంలో మనం దైవారాధన అనేది చెయ్యం కాబట్టి ఇంట్లో దీపం లేకుండా ఉండాలి అంటే ఉంటుంది మనకి మామూలుగా ఏం చెప్తారు నిత్య దీపం దరిద్ర నాశనం అని చెప్తారంటే నిత్యం ఏ ఇంట్లో అయితే జ్యోతి వెలిగిస్తారో దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో దరిద్రానికి తావు ఉండదు అని చెప్పడం అనేది జరుగుతుంది కొన్ని సమయాల్లో మనకి పెట్టడం కుదరకపోవచ్చు అలాంటప్పుడు ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఒత్తిగా భావించి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా గుత్తి ఒత్తులుగా ఈ కార్తీక పౌర్ణమి నాడు వెలిగించడం అనేది జరుగుతుంది కొంతమంది అయితే వెయ్యి ఒత్తులు కూడా వెలిగిస్తారు కానీ మూడు అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది అందుకని కార్తీక పౌర్ణమి నాడు కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు రాసలీలో చేస్తారు అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఎందుకు చెప్తారు అంటే ఎక్కువగా ఈ గోపికలతో ఆయన చేసే క్రీడలు ఈ పౌర్ణమి యొక్క చంద్రుడి యొక్క కిరణాలు మన మీద పడడం వల్ల మనలో ఏతే చంద్రగ్రహ దోషాలు ఉన్నాయో అవి తొలగి అలాగే శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా తొలగడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈ పౌర్ణమి రోజు కూడా మనకి చెప్పడం ఎవరైనాకే జాతకంలో చంద్రుడికి సంబంధించిన దోషాలు ఉంటాయో వాళ్ళు ఆవు పాలు పచ్చి ఆవు పాలు తీసుకొని ఒక వెండి గ్లాసులో కానీ గిన్నెలో కానీ పోసుకొని అందులో కాస్త సుగం సుగంధ ద్రవ్య పొడి కానీ లేకపోతే యాలకులు కానీ కాస్తంత బెల్లం ముక్క వేసి చంద్రుడి దగ్గర నిలబడి అమ్మవారిని కూర్చుని నామం పారాయణ చేసుకోవడం వల్ల ఆ చేస్తున్నంతసేపు కూడా ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ పాలు మీద పడ్డం వల్ల ఆ కిరణాలు పడిన పాలను ఎవరికైతే గ్రహ ఉన్నాయో వాళ్ళు స్వీకరించడం ద్వారా వాళ్ళలో ఏదైతే మానసిక స్థితి ఏదైతే తక్కువగా ఉందో అంటే సరియైన స్థిరమైన నిర్ణయాలు లేకపోవడం లేదా మానసిక ఇబ్బందులు మానసిక ఆందోళనలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది మిగిలిన మాసాల్లో కన్నా ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఈ మనకైతే ఈ కాస్త మంచు ఎక్కువగా పడే మాసం ఉందో ఆ మాసంలో చంద్రుడి కిరణాలు మనకి ఆకాశం నిర్మలంగా ఉండడం వల్ల డైరెక్ట్గా పడ్డం అనేది జరుగుతుంది దానివల్ల ఎక్కువ దోషాలు తొందరగా తగ్గించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ శివకేశవుని శివకేశవునిద్దరినీ కూడా ఆరాధన చేసుకుంటూ నదీ స్నానము అలాగే దీపదానము అలాగే ఇక్కడ దైవ మనకి క్షేత్ర దర్శనము మనం చేసుకునే పారాయణలు కార్తీక పురాణము ఇవన్నీ కూడా శివపురాణము ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు